Hi friends, welcome to our channel. ఇవాల్ నేను మీకోసం బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన pan పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక నేను ముందుగా 2 ఆనియన్స్ తీసుకొని అవి కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5 ఆరు తీసుకొని అవి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అవి కూడా వేసుకోండి. వీటిని కొంచెం ఆనియన్స్ లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 5-6 ఎంఎల్ కరివేపాకు తీసుకొని ఆ వాటిని నీట్గా కడుక్కొని వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు నేను ముందుగా ఒక 1/2 అవర్ ముందు పెసరపప్పును నానబెట్టుకున్నాను. వాటిలో ఉన్న వాటర్ని తీసేసి వేసుకోండి. ఈ పప్పు మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. దానివల్ల అందులో ఏమైనా వాటర్ కానీ ఏమైనా ఉంటే స్ట్రీమ్ అయిపోతుంది. నేను ముందుగా బీట్రూట్ పొట్టు తీసుకొని సన్నగా కోసి పెట్టుకున్నాను. అవి వేస్తున్నాను. ఇప్పుడు మీరు కావాలి అనుకుంటే దీన్ని తురిమి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాక ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది. మనం కోసి వేసుకున్నాం కాబట్టి కర్రీ తొందరగా ఉడకదు. ఎప్పుడు నేను కల్లుపు వాడుతున్నాను. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మెత్తటి ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 5-6 నిమిషాలు సిమ్లో ఉంచి పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మూత తీసి దాని కూర ఉడికిందా లేదా అన్న చూసుకున్నాము. నాకు కూర ఉడికిందండి. ఇప్పుడు దీని కూర ఉడికిన దాంట్లో కొంత ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ రెండింటిని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనివ్వండి. ఉడికాక కూర రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
మనం కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటితో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు బీట్రూట్ కర్రీ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.